ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు కొన్ని డిమాండ్స్ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై వివరణ ఇచ్చిన తర్వాతనే జిల్లాలోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇవన్నీ గతంలో మా కర్నూలు డిస్టిక్ సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే మనకు నేను ఇంతకు ముందు చెప్పి చాలా చెప్పాను. ఈ ప్రాంత తెలంగాణ ప్లస్ రాయలసీమ కూడా తుంగభద్ర మీద శ్రీశైలం కింద అంటే కృష్ణా బేస్ కింద ఆధారపడిన శ్రీశైలం మీద ఆధారపడిన ప్రాంతం. మేము పోతిరెడ్డి కానీ ముచ్చిపోయిన నీరు అంటే 840 లో వాటర్ రాసుకోవచ్చు. మాకు ముందు తెలంగాణలో 802 వరకు మొత్తం నీళ్ళు లాగేస్తున్నారు. మాకు తాగడానికి కానీ సాగడానికి కానీ ఇరిగేషన్ మన జనరేషన్ వాటర్ రేట్లు ఇటువంటి పరిస్థితుల్లో మాకు మెయిన్గా కన్ను కడపగా వెళ్ళలేదు. కేసు కానీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అందరి వా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. దీనికి సబ్స్టిట్యూట్గా మాకు గుండెవాల 20 ఎంఎస్ అంటే తుంగభద్ర మీద 20 ఎంఎస్ వాటర్ పెడితే ఇస్తే మాకు సబ్స్టిట్యూట్ అయిపోతుంది. మీరు టీడీపీలో చేరేటప్పుడు గుండెరేవులో కానీ లేకుంటే ఆర్డీఎస్ కానీ వేదవతి కానీ ఫౌండేషన్ స్టోన్ వేయించారు. ఆ ప్రాజెక్టుల గురించి మీరు ఏమైనా అడగదలుచుకున్నారా? అది ఎందుకు స్టాప్ చేసి అడుగుతున్నాను? ఆ రోజు దాదాపు 4000 కూడా అయిపోతుంది మాకు. ఇప్పుడు ఇన్ని కొన్ని డబ్బులు వృధా చేస్తాను. మీరు 40,000 కరోడ్స్ ఇస్ నథింగ్ ఎందుకు దానికి జ్ఞాపకం చేస్తారు? ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు ఆయన నంద్యాల మాట్లాడాడు. రాజకీయ ప్రాంతంలో గుండెవాల కంపెనీ గుండెవాల తర్వాత సిద్ధాశ్రాలకు 2 కంటి సేపి నంద్యాల బయలుసే ఆయన మాట్లాడింది. అక్కడే చూపించాను మాట్లాడే దాదాపు 4 సంవత్సరాలు చేస్తుంది. ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మర్చిపోయాడు అంటే అప్పుడు అవసరం కోసం మాట్లాడి ప్రజలు మోసేసి ఈరోజు పక్కించిన ఇవన్నీ కాదు. నిజంగా ముఖ్యమంత్రి సిద్ధం అంటే 4 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. అలాగే మాకు సుంకేశ్లో కూడా 120 ఎంఎస్ సుంకేశ్లో మనం 120 ఎంఎస్ టాక్ చేస్తే అక్కడ వాళ్ళు నిలిచిపోతారు. అదే మేము 80 ఎంఎస్ మేము మెయింటైన్ చేస్తున్నాం. అలాగే శ్రీశైలం కూడా కింద మొక్కబడింది, అది మెయింటైన్ చేయట్లేదు. అప్పుడు చెప్పిన పాత కథ పాండే గారు ఇచ్చారు, దాన్ని రిపోర్ట్ ఇచ్చారు, స్టేట్ ఇచ్చారు. అందులో కూడా దాన్ని రిపేర్ చేయకపోతే ఫ్యూచర్లో 2 జనరేషన్ ప్రాజెక్ట్ దెబ్బతింటే చేస్తే వాళ్ళకి ఏమన్నారు, వాళ్ళు మాకు దగ్గర డబ్బు లేదు, దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పారు. 8000 క్యూసెక్ క్యూబింగ్ లిఫ్ట్ చేశారు. దాన్ని లెక్క ఏమైనా అడిగాను, దగ్గర ఆఫీస్లో ఇంత పెట్టాను నేను. తుంగభద్ర నుండి 8000 క్యూసెక్స్ అంటే క్యూబ్మీటర్ ఇసుక మీరు లిఫ్ట్ చేస్తారు. ఇసుక ఎక్కడ పోతుంది, దాని లెక్క ఉందా? ఒకవేళ ఇసుక ప్రజలకు ఇస్తుంటే మనం ఎంత ఇప్పుడు ఎంత వస్తువులు చేస్తారు? 4000 3000 వస్తువులు చేస్తారు. ఇసుక ఎక్కడ పోతుంది? ఉదాహరణ ఏమంటే జిల్లా రోడ్డు ఎక్కడ బాగాలేదు. నాకు పక్క రాష్ట్రంలో కానీ మా జిల్లా మాట్లాడితే మా జిల్లా రోడ్డు ఎక్కడ బాగాలేదు. ఒక పోలికల నుండి పెంచకపాడు, పెంచకపాడు నుండి పెద్ద కొట్టాల చిన్న కొట్టాల బస్సుపాడ వరకు ఎవరు చేస్తున్నారు? వాళ్ళే కాంట్రాక్ట్ గవర్నమెంట్ చేస్తుంది. రోడ్లు ఎవరిస్తారు? ఎందుకంటే చిన్న రోడ్లు ఎక్కడ చేసింటే వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ లారీలు పోవాలి, రండి ఎవరికి చూద్దాం, ఆ రోడ్డు చూద్దాం, వేరే చూద్దాం. ఎందుకు వస్తుంటే వాళ్ళ స్వార్థం కోసం. కొన్ని 1,00,000 కోట్లు వస్తున్నాయి రోజు, 1,000,000 కోట్లు వస్తాయి. ఎందుకంటే మినిమం 5,000 కోట్లు వెళ్ళిపో వాళ్ళకు ఉంది. ఎక్కడ పోతుంది అంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరు తెల్లా అనిపోతున్నాయి. ఎన్ని లారీ తీస్తాయి, 8,000 లారీ తీస్తాయి. అదే గ్రామాల్లో ఇసుక కావాలంటే 6,000 3,000 పడ్డ ఒక ట్రాక్టర్. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటే మరి 6 ఎందుకు వచ్చేస్తారు? ఆ ఇసుక ఎక్కడ పోతుంది అడుగుతాను. గతాన్ని ప్రెస్ పెట్టి పెట్టి అడిగాను, జవాబు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దారం ఉంటే గవర్నమెంట్ దారం ఉంటే రోజు ఎన్ని క్యూసు మీటర్స్ డ్రా చేస్తున్నాం, అంటే లిఫ్ట్ చేస్తున్నాం, ఇసుక ఎక్కడ పోతుంది ఇవ్వండి లెక్క ఇవ్వండి. వైసీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి జయరాం మీ గురించే పర్టికులర్గా మాట్లాడుతున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పంటల బీమా సహా అనేక ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి పొందుతున్నారు, మళ్ళీ ప్రభుత్వంపైనే విమర్శలు. ఏ ప్రైజ్ చెప్పండి, ఏ ప్రైజ్ ఒకటి చెప్పండి. ఏదో ముస్లిం లక్ష్యాలు పెద్ద గ్రేటా నాకు ఇచ్చాడా, నా అకౌంట్ పడా లిస్టు రాకుండా లిస్టు ఉంది అంట. ఎవరు అకౌంట్ పడలేదు, ఏ చిన్న 20 పేర్లు పడేది పిలిచి పెద్ద ఆయన ఎక్కడ నాకైతే ఎక్కడ పడలేదు. ఆయన దాన్ని మాట్లాడు కానీ పడాలని నాకు అప్పుడు 1 పాటికి ఎందుకు వెయిట్ చేస్తారండి? 1 పాటికి తీసుకొని చెప్పండి, తీసుకొని బిజలకు ఇవ్వండి. నేను అడిగాను ఏమని, నేను ఎప్పుడు తీసుకోలేదు, మరి ఎప్పుడు వెళ్ళే కూడా. ఇప్పుడు ఏదో పెద్ద గ్రేడ్ చెప్పుకుంటున్నాడు, ఏదో ప్రకాష్ రెడ్డి 1,000 కోట్లు ఇచ్చామని గ్రేడ్ చెప్పుకుంటున్నాడు. వాటి 1.2 4 లక్షలు ఎంత? 1,40,000 ఎంత అది నథింగ్. ఓకే ఇప్పుడు వెళ్ళండి తీసుకోండి, ఎవరైతే పెద్ద రైతున్నారో అంతా తీసుకోండి. అన్ని ఇలా క్యాష్ ఎవరైతే పెద్ద రైతున్నాడో అంతా డబ్బు ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసి వాళ్ళు పిల్లలకండి, మైనార్టీస్ కానీ ఎస్సీలు కానీ పిసి ఇవ్వండి, సంతోషిస్తాం. మాకేం అడిగాము ఏమన్నా, నేను 1,00,000 తీసుకుంటే ఓటు వెళ్ళినా ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ ఒక ఆయనకు జీవ తీసుకొచ్చిపోయి ఏంటి క్యాన్సిల్ చేశారు? ఏంటి తన భాగంగా అందరి పనులు 9 పనులు పనిచేశారు. ఆయన ప్రాంతంలో దాదాపు 40,000-50,000 ఎకరాలు నీళ్ళు పారలేదు. ఆయన తెలుసు దేశంలో జీవం తెలుదు,
అందుకు ఎక్కడో తెలియదు, ఏ ఊళ్ళో నిలబడి తెలియదు, ఎప్పుడు వచ్చి జేబులు తన స్వార్థం కోసం పులుసు పెట్టుకొని తన దంద తీసుకుని పోతేప్పుడు వచ్చి చేసుకో. మా గురించి ఏదో మాట్లాడతాను, మా గురించి మాట్లాడే ముందు నువ్వు అనుకోవాలా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరించి మాట్లాడుతావు అనుకో. ఒక గుడ్డిగా మంత్రి ఉన్నా ఉండొచ్చు, మంత్రి ఎన్ని రోజుల మంత్రి చేస్తా, రేపు ఎలక్షన్ పోతావు తర్వాత. కాబట్టి మాట్లాడే ముందు ఏంటి అనుకో, మాట్లాడుకోవాలి గుడ్డిగా. 1,20,000 ఇచ్చాము, ఓ పెద్ద గ్రేట్గా కొడ మీద కొద్ది మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఫన్నీ, దట్ ఇస్ సిలీ. నేను కూడా చదువుకున్నప్పుడు మాట్లాడు, అది తెలుదు అని చదువు తెలియదు, కానీ చదువుకునేటప్పుడు మాట్లాడు. అంత ఘోరంగా మాట్లాడే పని ఉందా, ఏది దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను ఎప్పుడు చెప్తున్నా మార్చుకో, చిలిచిన మాట మాట్లాడుకో. ఇవాళ మంత్రి నాకు కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నవ్వుతారు ఈ స్టేట్మెంట్స్, నవ్వుతారు అది తెలియదా మీకు. ప్రజలు నవ్వుతారా గెడుస్తా తెలియదు, ప్రజలు తూతుంటారు ఏది ప్రకాశం మేము రెస్ట్ నా ఊట్లేదంటే రెడాక్లెస్ మంచి పది గారు ముఖ్యమంత్రి మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు. పెరుకోని పెరుగుతు తర్వాత ఫస్ట్ ఈ పెరకండి, మా బాధ్యతలు ఇవ్వండి, మా రైతులు ఆదుకోండి. ఏదో ఒప్పుకుంటే కానీ ఏదో పెరుగుతుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది సాంప్రదాయం కాదు, అది సంస్కృతి, సంస్కృతి కాదు ఈ మోడర్న్ యుగంలో, ఇట్ నాట్ కరెక్ట్. నేను ఖండిస్తున్నాను. ఇవి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, వీటిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వెతి చూడాలి. కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి, TV9 కర్నూలు.